Good morning, friends. Heroes, fourth semester of Badhita, Manali history subject law, chapter and topic and Swami Vivekananda Guruji, Heroes, Evidia, Persona. I can monkey, he Swami Vivekananda, the hour he can to start I day. Total of part this law, Pandam the enemy set up the law, Manajari 20, person alone and day. భారతదేశమంత కూడా సాంఘికుల రాజారాలు వీటితో ఉన్న సమయంలో భారతీయులు అందరూ కలిసి సాంస్కృతిక అంటే మన సాంఘిక సంస్కరణ ఉద్యమం అంటారు వీటిని. వీటిలో భాగంగా మనం మొదటిగా చూసుకున్నట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి అనాటకాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సతీ సహగమనం, బాల్య వివాహాలు, కన్యాశుల్కం, వితంత పునర్వివాహాలు లేకపోవడం ఇటువంటివన్నీ కూడా మనకి సాంఘిక రాజారాలుగా చెప్పబడ్డాయి. అయితే ఆనాటి రోజుల్లో సుమారుగా 19వ శతాబ్దంలో భారతదేశం తరఫున ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన సమయంలో ఎంతోమంది భారతీయులు ఇంగ్లీష్ విద్యను అభ్యసించి ఎంతో ప్రపంచ జ్ఞానంతో పాటు సామాన్య భారతీయులు కూడా మన ఆ విధంగానే తయారు చేయాలనే ఉద్దేశంతో ఉండడంతో పాటు రెండోది భారతీయులు కేవలం అభివృద్ధి అనేది లేకపోవడం, ఆలోచన పరిజ్ఞానం అనేది లేకపోవడం ఇవన్నీ పరిస్థితుల వల్లనే సాంఘిక రాజాలన్నీ కొనసాగుతున్నాయనే ఉద్దేశంతో భారతదేశమైనటువంటి రాజా రామ్మోహన్ రాయ్, స్వామి దయానంద సరస్వతి, అలాగే స్వామి వివేకానంద, రామకృష్ణ, రామకృష్ణ పరమహంస ఈ విధంగా వీళ్ళందరూ ఏం చేశారంటే భారతీయంలో మార్పు తీసుకురావడానికి భారతీయ మతం ఏమాత్రం తక్కువ కాదనే ఉద్దేశంతో అభివృద్ధి చేసిన ప్రయత్నాన్ని ఈ సంస్కరణ ఉద్యమానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సాంఘిక సమత సంస్కరణ ఉద్యమాలు ప్రారంభం అవడానికి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఆనాటి కాలంలో గవర్నర్ జనరల్ ఉన్నటువంటి విలియం బెంటింగ్ సహకారంతో రాజా రామ్మోహన్ రాయ్ 1822లో బ్రహ్మ సమాజం అనే దాన్ని స్థాపించడం జరిగింది. ఎందువల్ల అంటే బ్రహ్మ సమాజ మతంతో భారతీయులు అనేక ప్రేరేపణ తీసుకురావడం జరిగింది. అయితే బ్రహ్మ సమాజాన్ని స్థాపించే ముందు రాజా రామ్మోహన్ రాయ్ 1815లో ఆత్మీయ సభ అనే దాన్ని స్థాపించడం జరిగింది. ఈ ఆత్మీయ సభ ద్వారా అతను ఎన్నో మార్పులు తీసుకురావడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం చేసిన ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ చివరికి విలియం బెంటింగ్ కాలం నాటికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ దురాచారాలన్నీ రూపాన్ని అందరినీ విజ్ఞానవంతం చేయడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా 1829లో రాజా రామ్మోహన్ చేసిన మొదటి మార్పు ఏంటి అంటే సతీ సహకరణ విషయాల చట్టాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఈ సంస్కరణ చేపట్టిన కూడా చివరికి 1833లో అతను మరణించడం జరిగింది. అతని అనంతరం కేశవ చంద్రసేన్, అలాగే రాజా కాకదేవ్, ఆత్మారావు కోనరంగ వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని పునరుజ్జీవం చేయడానికి కోరుకోవడం జరిగింది. అంటే సంఘాన్ని సంస్కరించి తిరిగి అంటే సంస్కరణ జీవనం అంటే లేక పునరుజ్జీవనం అంటే మరుగున పడిపోయినటువంటి ఆచార సాంప్రదాయాన్ని తిరిగి ప్రకటించడం అనే ఈ విధానంలో భారతీయులు కూడా తొందర పునరుజ్జీవం చేయాలి. ఎందువల్లంటే అనాదిగా భారతదేశం మీద అనేక విదేశీయులు అనేవాడు భారతదేశంలోకి రావడం, వాళ్ళ యొక్క ప్రభావం చేత భారతీయులందరూ కూడా వాటిని తమ ప్రాచీన కాలంలో ఆచార సాంప్రదాయాన్ని పోగొట్టుకుని క్రొత్త వాటికి అలవాటు పడి క్రొత్త విధానాన్ని మొదలవుతున్న సమయంలో భారతదేశం కూడా ఏమాత్రం తక్కువ కాదు అని తెలియజేసి తిరిగి వాటిని ప్రకటించడానికి చేసిన ప్రయత్నాలే ఈ సంఘ సంస్కరణ ఉద్యమానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఈ సంఘ సంస్కరణ ఉద్యమంలో భాగంగా అనేక ప్రాచీన మూఢ విశ్వాసాలను కూడా మరుగు పడినటువంటి వాటిని రూపుమాపి అధునాతనంగా తయారు చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ సంస్కరణ ఉద్యమం ప్రారంభమైంది. వాటిలో సతీ సహగమనంతో పాటు బాల్య వివాహాలు, వితంత పునర్వివాహాలు లేకపోవడం ఇవన్నీ కూడా ప్రాచీన మూఢ విశ్వాసాలకు దారితీస్తే దీన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరితో పాటు అధునాతనంగా వాళ్ళలో ఆలోచన పరిజ్ఞానాన్ని తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నంలో మనం చూసినట్లయితే స్వామి వివేకానంద ముఖ్యమైన వాడని చెప్పుకోవచ్చు. అయితే బ్రహ్మ సమాజం తర్వాత ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి ఏర్పాటు చేశాడు. అతని ద్వారా కూడా మార్పులు అనేవి తీసుకొచ్చాడండి. ప్రజల యొక్క ఆలోచన పరిజ్ఞానాన్ని మరింతగా అభివృద్ధి చేయడం కోసం, వాళ్ళలో ఉన్నటువంటి జిజ్ఞాసని అంటే భారతీయ మతాన్ని తిరిగి ప్రతిబింబ చేయడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా ఎంతగానో కృషి చేశారు. ఆ ప్రకారంగా స్వామి దయానంద సరస్వతి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్తో పాటు భారతీయులలో భారతదేశంలో కూడా కేవలం ప్రతి ఒక్కరిని
ఆడ కాలేజీ జ్ఞానాన్ని తెలివితేటలను మరింత అర్థం చేయడం కోసంలో భాగంగా డిఏవి పబ్లిక్ స్కూల్స్ అనేవి కూడా ఏర్పాటు చేశాడు అనమాట. అంటే దయానంద్ ఆంగ్ల వేదిక్ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేశాడు. ఎందువల్ల చేశాడు అంటే అన్ని మతాలు ప్రపంచంలో ఉన్న అన్ని మతాలతో పాటు భారతదేశంలో ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ వాడు ప్రవేశపెట్టిన క్రైస్తవ మతానుసారం కూడా వాడు ఆలోచన పడ్డారు. ఎందువల్లంటే ఏ మతం కూడా అంటే క్రైస్తవ మతం భారతదేశం మీద కనుక వాడు ప్రవేశపెట్టి బలవంతం కలిగితే కనుక భారతీయ ఆచార సాంప్రదాయాలు కూడా మరిన్ని పడిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆయన ఏం చేశారంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అయితే పాడవచ్చు తప్ప కానీ మతానుసారం ఎవరి మతం వాడితే గొప్పది కాబట్టి ఆ మతాల యొక్క విశిష్టతని తర్వాత దానికి ఖ్యాతిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ యొక్క దయానశాస్త్రం చెప్పడం జరిగింది. ఈ ప్రకారంగానే వేదాలతో కూడినటువంటి మన భారతదేశం యొక్క మతం చాలా గొప్పది, అలాగే పొరుగు దేశంలో ఉన్నటువంటి మతాల కంటే మన దేశంలో ఉన్నటువంటి మతం కూడా గొప్పది కాబట్టి దానిని గుర్తించాలని చెప్పే ఉద్దేశంతో వేదకాలకు పోదాం పదండి అంటే గో బ్యాక్ టు ది వేదాస్ అని స్వామి దయానంద సరస్వతి ఇచ్చిన పిలుపు మేరకు అనేక డిఏవి స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. దీనికి మొదటి ప్రిన్సిపల్ లాలా హంసరాజ్ పంజాబ్ నుండి స్థాపించబడింది. అనంతరం మనకి మూడవ సమాజంలో చూసినట్టయితే రామకృష్ణ మిషన్ అంటే రామకృష్ణ పరమహంస చేత స్థాపించబడినటువంటి ఈ యొక్క సమాజంలో స్వామి వివేకానంద గురించి చెప్తున్నట్టయితే స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. అయితే ఇతడు బెంగాలీ బ్రాహ్మణుడు అయినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యొక్క ఆలోచన పరిజ్ఞానాన్ని వాళ్ళ మార్పు తీసుకోవడానికి నరేంద్రనాథ్ దత్త లేక స్వామి వివేకానంద ఎంతగానో ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రకారంగా 1863 బెంగాల్లో పుట్టినటువంటి నరేంద్రుడు జేఎస్ విన్ స్పెన్సర్ వీళ్ళ యొక్క ఆలోచనని వాళ్ళ యొక్క భావాలకి ప్రభావితమైనటువంటి నరేంద్రుడు భారతదేశంలో కూడా భారతీయులు ఎంతగానో చైతన్యం చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ మార్పులో రామకృష్ణుడు ఆనాటి కాలం వరకు చేసినటువంటి విధానాలు రామకృష్ణ మఠం యొక్క రామకృష్ణ సమాజం అతను ఒక గాడిగా భక్తుడు అయితే అతని ఉన్నంత వరకు భారతదేశంలో నిరంతరం గాడిగా యొక్క సన్నిధిలో ఉంటూ తన యొక్క ధ్యానంలో ఉంటూ తను చేసినటువంటి విషయాలను తెలుసుకోవడం జరిగింది. అయితే రామకృష్ణ యొక్క మరణం 1866 జరిగిన తర్వాత ఈ వివేకానంద ఏం చేసినట్టే రామకృష్ణ పరమహంస యొక్క బోధనకి రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి భక్తి తత్వాలకి ప్రభావితమైనటువంటి నరేంద్రుడు ఏ విధంగా అయినా సరే భారతదేశంలో దానిని మరింత వ్యాప్తి చేయాలి ప్రతి ఒక్కరిలో ఈ యొక్క భావాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో తన భారతనగర్లో 1887 స్థాపించడం జరిగింది. రామకృష్ణ మఠం అనేది భారతనగర్లో 1887 వివేకానందుడు స్థాపించడం జరిగింది. ఎందువల్ల అంటే రామకృష్ణ యొక్క బోధనకి ప్రభావితమైన నరేంద్రుడు భారతీయ ప్రజల్లో వాళ్ళ యొక్క జిజ్ఞాస వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా తమ వైపు భారతీయ పవిత్రమైన భారతదేశంలో వేదాలతో కూడిన భారతదేశంలో ఈ యొక్క వేదాన్ని అధ్యయనం చేస్తూ ఈ యొక్క వైదిక మతంతో పాటు ఉన్నటువంటి ఈ వేదాన్ని అన్ని కూడా అధ్యయనం చేస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకురావాలని ఉద్దేశంతో కృషి చేసిన వాడే ఈ నరేంద్రుడు లేక స్వామి వివేకానంద. అయితే ఒకదొక సమయంలో ఇతనికి ఎంత ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎంతగా అభ్యసించినప్పటికీ అతనికి అంత సంతృప్తి లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. కానీ అతను చేసిన పని ఏంటి అంటే ఎంతగా చేసినా తనకి తనకున్నటువంటి సంతృప్తి అనేది చెందక రామకృష్ణ యొక్క బోధనకు చదువుతూ భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క హైందవ మత గొప్పదనం తెలియజేసుకుంటూ ఉండడం జరిగింది. అయితే ఇతను రామకృష్ణ యొక్క మరణానంతరం ఎన్నో పుస్తకాలన్నీ చదివాడు, అన్ని మతాల సారాంశం తెలుసుకోవడం జరిగింది. కానీ అతను అంటున్నది ఏంటి అంటే ఏదైనా సరే ఎవరైనా సరే ఏ మతంలో ఉన్నా ఆ మతాన్ని గౌరవించాలి, వేరే వాడిని విమర్శించకూడదు, కనుక భారతీయులు కూడా భారతీయ మతాలు కూడా గొప్పవే కాబట్టి దీనిని ప్రపంచవ్యాప్తంగా తెలియచేయాలని ఉద్దేశంతో ఉన్నప్పటికీ ఆనాటికాలను పరిస్థితి బట్టి నరేంద్రుడికి స్నేహితులు తర్వాత స్నేహితుల సహకారంతో మిత్రుల యొక్క సహకారంతో అతను ఏం చేశారంటే అమెరికా నాటి కాలంలో అమెరికాటువంటి చికాగో నగరం అంటే 1893 కాలం నాటి చికాగో నగరంలో సర్వగత సమ్మేళనం అనేది జరుగుతుంది. అది అనుకోని విధంగా ఏం చేసి అంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయ చేయడం కోసం
బయలుదేరినటువంటి ఈ వివేకానందునికి శ్రీయుత సహకారం అన్న అతను అక్కడికి ప్రవేశించడం జరిగిందన్నమాట. అతను వేసినటువంటి వస్త్రాలు కూడా, అతని దుస్తులు కూడా అతను అంత ప్రత్యేక మనిషిగా గుర్తింపు తీసుకొచ్చింది. అంటే కాషాయ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించి ఈ సమావేశానికి హాజరయ్యి భారతదేశం తరఫున భారతదేశానికి మతాన్ని తెలియజేస్తూ అతను అక్కడ చెప్పినటువంటి ఉపన్యాసం ఎంతగా ఆకట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఎంతో మంది ఈ వివేకానందుని తన యొక్క బోధనని తన ఉపన్యాసాన్ని ఇవ్వడానికి ఎంతమంది ఆహ్వానించినప్పటికీ కూడా తిరిగి తను భారతదేశానికి వచ్చిన తర్వాత బెంగాలీ ముందు రామకృష్ణ యొక్క బోధనని తను ఆహ్వానం చేసుకోవడం జరిగింది. అయితే ఒకనొక సందర్భంలో రామకృష్ణుడు దగ్గరికి వివేకానందుడు వెళ్లాల్సి వచ్చింది. అయితే అప్పటి వరకు రామకృష్ణుడు అంటే చనిపోకముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి అంటే, రామకృష్ణుడు 1945 చనిపోకముందు వివేకానందుడు ఏం చేశాడంటే రామకృష్ణుని బోధన విని అతని దగ్గరికి రావడం వెళ్ళాలి వెళ్ళినప్పుడు రామకృష్ణుడు చూసిన వెంటనే స్వామి మీరు ఎంత ఆలస్యంగా వచ్చారా అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడూ చూడనటువంటి రామకృష్ణుడు ఎప్పుడు చూడనటువంటి నరేంద్రుడు ఏం చేశాడంటే ఆశ్చర్యపోయి ఏంటి స్వామి మీరు ఎప్పుడైనా భగవాన్ని చూసారా అని అడిగినప్పుడు నిన్ను నేను ఇప్పుడు ప్రస్తుతం ఏ రాజకీయంగా చూస్తున్నానో నేను నారాయణుడు అలాగే చూశానని చెప్పి రామకృష్ణుడు అనడంతో అతని మీద ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావం మరింతగా పెరిగి అతని శిష్యుడు అయిపోవడం జరిగింది. ఆ విధంగా రామకృష్ణుడు చనిపోనంత వరకు అంటే చనిపోయేంత వరకు రామకృష్ణుడు శిష్యుడిగా ఉంటూ రామకృష్ణ బోధలు వింటూ తన ఉపన్యాసాలతో పాటు తనకున్నటువంటి జ్ఞానాన్ని మిగిలిన ప్రజలకి ప్రపంచానికి తెలియజేయగల ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ యొక్క పర్యటనలో సమావేశంలో కూడా అదేవిధంగా జరిపించడం జరిగింది. ఈ విధంగా వివేకానందు చేసినటువంటి రామకృష్ణ యొక్క శిష్యుడిగా వివేకానందు భారతీయ అనేక మార్పులు తీసుకొస్తూ తన యొక్క భారతీయ మాతాన్ని గౌరవించాలని చెప్పడం జరిగింది. ఈ విధంగా వివేకానందు చేసిన బోధనలు ఏంటి అంటే ఎవరైనా సరే తమ యొక్క మతాన్ని వదిలిపెట్టి వేరే మతానికి వెళ్ళకూడదు, వెళ్ళినప్పటికీ కూడా ఆ మతాన్ని ఏ మతంలో ఉంటే ఆ మతాన్ని గౌరవించుకుంటే దాన్ని ఆచరించాలి తప్ప ఒక కొత్తగా అతను ఏ మతాన్ని మనం ఆదరించకూడదని చెప్పడం జరిగింది. రెండవది ప్రతి ఒక్కరూ కూడా ఈ మతానుసారం ఉండాలి తప్ప లేదు అంటే కనుక తమ మతం గొప్పదని తెలుసుకోవడమే తప్ప మిగతా మతాన్ని విమర్శించడం కూడా చేయకూడదని చెప్పి రామకృష్ణుడు వివేకానందుడు బోధించడం జరిగింది. ఇతని యొక్క బోధనే చాలా వరకు కూడా భారతదేశంలో అనేక మంది మార్పులు తీసుకురావడం కూడా ఉపయోగపడడం జరిగింది అన్నమాట. ఈ విధంగా వివేకానందుడు భారతదేశంలో ఈ 19వ శతాబ్దంలో వచ్చిన సంఘ సంస్కరణ జిల్లా భాగంగా ప్రజల్ని ఉద్దేశించి చేసి భారతీయ మతం కూడా గొప్పది అని చాటి చెప్పిన వ్యక్తి వివేకానందుడు. ఒకసారి మెయిన్ పాయింట్స్ రిమైండ్ చేసుకుందాం. నరేంద్ర యొక్క అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఇతను పుట్టింది బెంగాల్ నగరంలో 1866 జరిగింది. అయితే ఎవరి ప్రభావం చేత ఇతను ఈ యొక్క రామకృష్ణ మిషన్ యొక్క శిష్యుడిగా ఉండడం అంటే భారతీయ మతాన్ని తను చెప్పడం జరిగింది అంటే జేఎస్ స్పెన్సర్ అంటే హ్యూ అనే వ్యక్తుల యొక్క ప్రభావం చేత ఇతను కూడా ప్రభావితం రావడం జరిగింది. అయితే భార్య తరపున కూడా ఎంతగానో సంతృప్తి ఎన్ని చదివినా ఎంత చేసినా సంతృప్తి లేకపోవడంతో అతను చివరికి రామకృష్ణ యొక్క బోధనకి అతను ఇంప్రెస్ అవ్వడం జరిగింది. ఆ విధంగా రామకృష్ణ యొక్క మరణం 1945 జరిగింది. అంటే 1945 రామకృష్ణ పరమహంస చనిపోయిన సంవత్సరం ఏంటంటే 1966. అలాగే రామకృష్ణ మరణం ఎక్కడ స్థాపించబడింది అని చూస్తున్నట్టయితే వారణాసిలో 1980 స్థాపించబడింది. అంటే రామకృష్ణ యొక్క మరణానంతరం వారణాసి అనే ప్రదేశంలో 1987 రామకృష్ణ మఠం అనేది స్థాపించబడింది. ఆ తర్వాత శికాగో నగరానికి సరస్వతి సమ్మేళనానికి హాజరైనటువంటి వివేకానందుని ఏ సంవత్సరంలో శికాగో నగరాన్ని సందర్శించాడు అంటే 1893 సందర్శించాడు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి వివేకానందుని యొక్క బోధనలు అండ్ వివేకానందుని యొక్క ఇవన్నీ రామకృష్ణుడికి బాగా రామకృష్ణ